ఇప్పుడు సిమ్రన్ పెళ్లి చేసుకుంటే ఏంటి తప్పు? అదేగా రే, ఏంట్రా అదేగా, ఆరు నెలలు వీటితో తిరిగి ఇప్పుడు ఇంకొకరిని చేసుకుంటా అంటే ఎలా తట్టుకోగలరా? హే, లవ్ చెప్పేది లేట్ చేసింది వీడు, తనే చేస్తుంది పాపం. మనం పెళ్లికి వెళ్తున్నాం, దట్స్ ఫైనల్. ఏ బాతు, మనమే డిసైడ్ చేస్తే చాలా, వారి గురించి ఆలోచించగలద్దా? ఇప్పుడు నువ్వేమంటావురా? ఫ్రెండ్స్, దేవుడు చెడ్డ వాళ్ళకి చాలా మంది గర్ల్ఫ్రెండ్స్ ఇస్తాడు, కానీ చివరికి ఒక చెత్త ఫిగర్ ని వైఫ్ గా ఇస్తాడు. కరెక్ట్. కానీ మంచి వాళ్ళకి స్టార్టింగ్ లోనే గర్ల్ ఫ్రెండ్స్ హ్యాండిల్ చేయాలి చేస్తాడు, కానీ చివరికి ఒక సూపర్ ఫిగర్ ని వైఫ్ గా చేస్తాడు. తెలుసా చూడరా రే మహేష్, కొత్తగా ఒకడికి హాయ్ చెప్పే అమ్మాయి ఎవడో ఒకడికి బాయ్ చెప్పే వస్తుందిరా. తనేట్రా బాయ్ చెప్పేది? నేను చెప్తున్నాను, సిమ్రన్ కాకపోతే సానియా మిర్జా. దానికి పెళ్ళయిందిరా. సరే ఎవతో ఒకటి. తొందరపడింది, నేను సిమ్రన్ ని లవ్ చేశానరా, లేకపోతే నా రేంజ్ వేరు. నీ రేంజ్ పక్కన పెట్టరా, ఇప్పుడు ఏమంటావు? నేను తనను మిస్ అవ్వలేదురా, నన్నేరా తను మిస్ అయింది. ఓహో, చూడండి ఒక్కరోజు బంగారం ధర తగ్గితే దాని విలువ తగ్గుతుందా ఏంటి? పవర్ స్టార్ అమెరికాకి వెళ్తే జేమ్స్ బాండ్ ఇండియాకి వస్తారా? నిజంగా నాకేం అర్థం కావట్లేదు. అర్థం కలదు కదూ, అర్థం కాని దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థమైందా? నేను క్లియర్ గా ఉన్నాను, మనం సిమ్రన్ పెళ్లికి వెళ్తున్నాం. అబ్బా, అట్ లాస్ట్ ఎలాగోలా వచ్చారా దేవుడా. ఎరా మహేష్, ఎలా నిద్రపోకుండా తోలేవు? పెద్ద మండపం కదా. ఓ సిస్టర్స్, పన్నీర్ పుష్పాలు. రే రారా. ఎరా భోజనాలు ఎక్కడా? ఏ హాయ్. రే ఆనంద సిమ్రన్ జంట కత్తిలా ఉంది కదూ. అవునరా, నిజంగానే సిమ్రన్ కత్తిలా ఉంది. నేను నా బస్ కార్ లో ఫోన్ చేసి డబ్బులు పెడతావా ఏంటి? నడరా. అయ్యో మీట్ మై హస్బెండ్ డాక్టర్ ఆనంద్. సార్ బారెటు అటువైపు.